తమ వద్ద అత్యంత శక్తిగల దేవత విగ్రహాలు ఉన్నాయని అమాయకులను బురుడి కొట్టిస్తున్న ఓ కొత్త రకం దొంగల ముఠా గుట్టును విజయనగరం జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. डेटी
ఈస్ట్ ఇండియా కంపెనీ అన్ని ఉన్నాయి చదివారు సో చాలా రోజులు ఇది మహిమగల వ్యక్తిమని చెప్పడం మీరు దాదాపు మూర్తులు వ్యక్తిమని చూపిస్తా అని చెప్పి సిపాయి మీరు సిపాయి వ్యక్తి పిక్చర్ ఇది బ్రిటిష్ కాలం నాటి వ్యక్తి పిక్చర్ ఇంకా అంత అంత పాతది కాదు ఇది జస్ట్ 2 సంవత్సరం పాతది సో మోసం చేశారు అని చెప్పేసి అంత గొడవ కూడా పట్టడం జరిగింది సరే మీకు మళ్ళీ మేము వేరే విగ్రహం చూపిస్తామని చెప్పడం జరిగింది ఇది కాదు నెక్స్ట్ అలా సాగుతుంది ఎంతకీ వాళ్ళు ఆ దాదాపుర్తి విగ్రహం చూపించకూడదు నేను మోసపోయిన గ్రహించి ఎవరికి అలగించాను అది కూడా మోసపోయినప్పుడు మన పోలీసుల వాళ్ళకి వాళ్ళు వచ్చి మనల్ని పిటిషన్ మనకి ఒక పిటిషన్ మన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మన కంప్లైంట్ మీద మనం రూరల్ పోలీస్ స్టేషన్ 187/21 అండ్ సెక్షన్ 420 ఐపీసీ కింద మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో రిజిస్టర్ చేసిన తర్వాత ఆయన ఎవరితో మాట్లాడారు ఏంటి మొత్తం కాల్ డీటెయిల్స్ తీసుకొని ఆ కాల్స్ అన్ని మన సిటీ ఆస్పెక్ట్కి అవన్నీ మనం డిటెక్ట్ చేయడం జరిగింది ఎవరో దక్కించి ఉన్నారు వాళ్ళకి ఉన్న బ్యాక్ లింక్స్ ఏంటి ఏ వన్ శ్రీనివాస్తో పాటు ఎవరో ఇంట్లో ఉన్నారు ఎవరో ఈ యొక్క దీంట్లో మోసంలో ఉన్నారని చెప్తే మొత్తం లిస్ట్ అంతా వచ్చింది మొత్తం అంతా ఎవరైతే మనకి రొంగలి రామసత్యం వైడా వెంకట్రావు దివాకర్ విక్రమ్ కుమార్ అండ్ పున్నా అని సో వీళ్ళందరిలో మనం ఈ రోజు మనం ఈ బోండా షోరూమ్ దగ్గర మనం A1 to A4 నలుగురు పట్టుకోవడం జరిగింది ఏ పైకి అప్సుకోండి ఉన్నారు వీళ్ళు కూడా తప్పకుండా పట్టుకుంటాం ప్లస్ ఇది కూడా మరి ఒడిశా ఈ రాయగఢ్ ఈ చుట్టుపక్కల ఇలాంటి గ్యాంగ్స్ ఉన్నాయని అక్కడి నుంచి మనం తెస్తున్నాం తెస్తూ ఇక్కడ అమాయకులైన ఎవరైతే అమాయకులైన ప్రజలు ఉంటారో లేకపోతే బిజినెస్ లో నష్టపోయి ఉంటారో వాళ్ళ వాళ్ళు నమ్ము అమ్ముతూ సొమ్ము చేసుకున్నారో తెలిసింది సో బ్యాక్వర్డ్ లింక్స్ కూడా మేము ట్రేస్ అవుట్ చేస్తున్నాం వీళ్ళందరి విగ్రహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటంటే సో ఆ పరంగా కూడా యాక్షన్ తీసుకుంటాం నెక్స్ట్ ప్రస్తుతానికి వీళ్ళందరూ ఈ నలుగురు కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు రిమాండ్ పంపిస్తున్నాం నెక్స్ట్ ఏపీ కోసం కూడా మన టీమ్స్ దాలించిన కోసం పంపించాం వీళ్ళు కూడా పట్టుకుంటాం సో మేము ప్రజలు చేసే మనం ఒకటే కష్టానికి మించింది లేదు అదృష్టం అనేది ఏదో 1% మనకి ఫేవర్ చేస్తుంది అంటే ఆటోలు ఇప్పుడు 99% ఫేవర్ చేస్తారు దయచేసి షార్ట్ కట్స్ అనే బతకండి షార్ట్ కట్స్ వెతుంటే ఇలాంటి నష్టాలు మనం తప్పకుండా నష్టపోక తప్పదు సో ఇలా దాటి మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మనకి చాలా మూవీస్ కూడా వచ్చాయి ప్లస్ మనకి చాలా ఎన్జిఓస్ కానీ కొన్ని కొన్ని మనకి టీవీలో కూడా చిన్న చిన్న యాడ్స్ లాంటివి ఇలాంటివి పోలీస్ వారు కూడా చూపిస్తారు నష్టపోవద్దని చెప్పి అవన్నీ క్రియేట్ చేస్తూ మోసపోవద్దని అయినా సరే అదృష్టం అంటే అదృష్టం దక్కాలి లేకపోతే షార్ట్ కట్ లో తొందరగా మనం రీచ్ అయిపోయి డబ్బులు ఎక్కువ సంపాదించాలి ఒక ఉద్దేశంతో ఆశతో ఇలాంటి వెళ్తూ మోసపోతారు దయచేసి ప్రజలు ఇలాంటి మోసపోవద్దని మేము కోరుకుంటాం ప్లస్ ఈ దీంట్లో మంచిగా